నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. మీరు గూగుల్ పే వాడతారా? ఏం క్వశ్చన్ అండి బాబు. ఈ గూగుల్ పే వాడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటారు కదా. అవును, ఈ రోజుల్లో గూగుల్ పే తెలియని వాళ్ళు లేరు. నిమిషాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక అలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే స్క్రాచ్ కార్డులు రావడం సహజం. అయితే మొదట్లో ఆ స్క్రాచ్ కార్డులకు తెగ డబ్బులు వచ్చేవి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే వస్తోంది. అలా కాకుంటే 5వ 10వ వచ్చేవి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే అమౌంట్ చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. గూగుల్కు చెందిన పేమెంట్ యాప్ గూగుల్ పేలో స్క్రాచ్ చేసిన వారిలో కొందరికి 80,000 రూపాయలు వచ్చాయి. అవును, మీరు విన్నది నిజమే. గూగుల్ పేలో వచ్చిన ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా డబ్బులు ఖాతాలో జమ అయ్యాయి. గూగుల్ పేలో లోపం కారణంగా అమెరికాలోని కొందరు పిక్సెల్ ఫోన్ యూజర్లకు భారీగా క్యాష్బ్యాక్లు వచ్చాయి. $10 నుంచి $1,000 మధ్యలో డబ్బులు వచ్చిపడ్డాయి. తాను 16 ట్రాన్సాక్షన్స్ చేస్తే 10 లావాదేవీలకు క్యాష్బ్యాక్ వచ్చిందని ఓ యూజర్ తెలిపాడు. మరికొందరు తమకు $100 వచ్చాయని, మరో యూజర్ తనకు $240 వచ్చాయని చెప్పారు. ఇంకో యూజర్ ఏకంగా $1,072 వచ్చాయని తెలిపాడు. అంటే మన కరెన్సీ ప్రకారం 80,000 రూపాయల పైమాటే. ఇక ఈ విషయంపై ట్విట్టర్లో వైరల్ కావడంతో గూగుల్ స్పందించింది. నాలుగు ఖర్చుకొని వామ్మో ఇంత పని జరిగిందా అని వెంటనే ఆ టెక్నికల్ ప్రాబ్లం సవరించేసింది. యాప్లో టెక్నికల్ పరమైన మార్పులు చేసే క్రమంలో ఈ లోపం తలెత్తినట్లు చెప్పారు. అయితే క్యాష్బ్యాక్ అందుకున్న యూజర్ల నుంచి గూగుల్ పే డబ్బులను వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అప్పటికే సంబంధిత ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసిన వారి విషయంలో మాత్రం ఏమీ చేయలేదని సమాచారం. అయితే ఇదంతా జరిగింది భారత్లో కాదు, అమెరికాలో. భారత్లో యూపీఐ రూపంలో గూగుల్ పే సేవలు అందిస్తుండగా అమెరికాలో మాత్రం వ్యాలిడ్ సేవలు అందిస్తోంది. తనకు డబ్బులు పడ్డ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇక సెటైర్లు వేయడం యూజర్ల వంతయింది. మా దరిద్రం ఎప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుంది, అదేదో నా అకౌంట్లో పడి ఉంటే బాగుండేది, గూగుల్ పేకి రోజూ పూజ చేసేవాడిని అంటూ కామెంట్లు పెడుతున్నారు. అబ్బా, భారత్లో అయితే రచ్చరచ్చ చేసేవాళ్ళం అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చెయ్యండి.